కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మనం ఫాలో అవుతూ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే మెయిన్ ఉద్దేశం మీద ఈ యొక్క ప్రోగ్రామ్ ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సంవత్సరం 20,000 మంది వరంగల్ నుండి 20,000 మంది గ్రాడ్యుయేట్ అయ్యారు. అది కాకుండా ఇప్పుడు మనం చాలా రాజకీయాలు చూస్తున్నాం. సో ఈ మీటింగ్ అనేది ఏదో ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి వీళ్ళకి ఎక్కడ ఉండాలి कार्यक्रम युवत युवत राजकीय पात्र गुरी माटा जो इकड़ अदे विधा जीडब्ल्यूएमसी एन कल नगारा मूगबोदी सन्द्ध कार्यक्रम का दी भाव जनसेन पार्टी तरफ नादल प्रजू अडवी अडवी मं ब्रतकतारेमो यानी वरंगल परस्थित मत चला दयनीय रोड ఇళ్ళలోకి నీళ్ళు రావడం, భూ కబ్జాలు, ఒక్కొక్కరి భూదాహం, వీటన్నిటిని మేము ఎంతకాలం సహించాలి? పోరుగడ్డైన వరంగల్ నుంచి చెప్తున్నాం, ఈసారి మీరు ఎటువంటి హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజల్ని ఏమార్చారు? మేము జనసేన పార్టీ తరఫు నుంచి చెప్పేది ఒకటి, మీరు ఇక్కడున్న 58 డివిజన్స్లో 58 డివిజన్స్ మీద నిలబడతాం. జీడబ్ల్యూఎంసీలో మేయర్ పదవిని ప్రతిపక్షాలైన మేము చెప్తున్నాం తీసుకొని వరంగల్కి జరగాల్సిన న్యాయం అభివృద్ధి చేసి చూపిస్తాం. జై హింద్. థ్యాంక్ యూ. స్వాబ్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి రాజకీయాల్లో యువత పాత్ర అనేటువంటి అంశం పైన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నగర యువకులు పాల్గొనడానికి చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమానికి మిత్రుడు వెంకటేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతున్నటువంటి సమయంలో, ఒక అరాచక పరిపాలన కొనసాగుతున్నటువంటి సమయంలో, ఒక అవినీతి పాలన రాజ్యమేలుతున్నటువంటి సమయంలో యువకులు మార్పుకు నాంది పలకాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. స్వతంత్రోద్యమం నుండి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమం వరకు ప్రతి ఉద్యమంలో కూడా యువకులే కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణను ఆ కుటుంబం నుంచి బంధ విముక్తి చేయడానికి మళ్ళీ యువకులు మార్పుకు నాంది పలకాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు వచ్చినటువంటి తెలంగాణను కాపాడుకొని ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి, పేద ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచాల్సింది పోయి కేవలం ఒక కుటుంబం బాగుపడడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం నిజంగా దుర్మార్గము. మరి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి మార్పులను చూసి వరంగల్లో ఉన్నటువంటి యువకులు కూడా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చెందడం కోసము ఇక్కడ కూడా మార్పుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.